नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु शंकरी मुंदुगा हेडलाइंस चूद्दां। वेमुलवाड़ पट्टणंलो मिट्ट मध्याह्नं हत्यकु गुरैन श्रीनिवास गौड्। बोयिनपल्ली मंडलंलो निर्वहिंचे 2K रन्नु विजयवंतं चेयालनि तेलिपिन एसई श्रीनिवास। रुद्रंगी मंडल केंद्रंलो मरणिंचिन बाधित कुटुंबालनु परामर्शिंचिन वेमुलवाड़ नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज आदि श्रीनिवास। कोनरावपेट चंदुर्ति रुद्रंगितो पाटु पलु मंडलाल्लो रजक संघं आध्वर्यंलो घनंगा चाकली ऐलम्म जयंती वेडुकलु। वेमुलवाड़ नियोजकवर्ग अभिवृद्धि पुरोगतिपै वीडियो कॉन्फ्रेंस द्वारा समीक्ष निर्वहिंचिन एमएलए रमेश बाबु। लांग पेंडिंग लो उन्ना केसुलनु त्वरगा परिष्करिंचालनि जिल्ला एसपी राहुल हेग्डे सब डिविजन पोलीस अधिकारुलकु आदेशालु। गांधी जयंती पुरस्करिंचुकोनी बोयिनपल्ली मंडलंलो स्वेस आध्वर्यंलो 2K रन निर्वहिंचडं जरुगुतुंदनि ई कार्यक्रमान्नि विजयवंतं चेसेंदुकु युवत अधिक संख्यलो पाल्गोनालनि एसई श्रीनिवास पेर्कोन्नारु। राजन्न सिरिसिल्ल जिल्ला बोयिनपल्लिलो एसई श्रीनिवास 2K रन पोस्टर्नु आविष्करिंचारु। ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా స్వే రోస్ ఆధ్వర్యంలో 2K రన్ ఏర్పాటు చేశారని, తడగొండ దర్గా నుండి అంబేద్కర్ విగ్రహం బోయినపల్లి వరకు రన్ ఉంటుందన్నారు। ఈ రన్లో మండలంలోని యువత మాస్క్తో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు। ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ నల్గొండ అనిల్, స్వే రోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు తిరుపతి, ఫిట్ ఇండియా మండల అధ్యక్షులు బోయిని సంతోష్ యాదవ్, స్వేర్ బ్యాంక్ ఇన్ఛార్జ్ కన్నంరాజు, స్వేరోస్ మండల ప్రధాన కార్యదర్శి పెగ్గర్ల రాజశేఖర్, స్వేరోస్ నాయకులు ఉల్లెందుల శ్రీనివాస్, కట్కూరి నరేష్, ఈశ్వర్, ప్రవీణ్, నాయకులు సృజన్ గారు, పరశురాములు తదితరులు పాల్గొన్నారు। ప్రజలందరూ యువకులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను। పార్టిసిపేట్ చేసి మంచి ఉత్సాహం చూపించిన వారికి బహుమతులు కూడా ఆ రోజు ప్రదానం చేయడం జరుగుతుంది। రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో పలు గ్రామాల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు। తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ జయంతి వేడుకలు జరుపుకోవడం చరిత్రలో గొప్ప దినంగా చెప్పుకోవచ్చన్నారు। నాటి కాలంలో రజాకార్లను ఎదురించి పోరాటం చేసిన ఘనత దక్కిందని కోనరావుపేట సర్పంచ్ పోకల రేఖ అన్నారు। కోనరావుపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళలందరూ ఐలమ్మను పూర్తి ధైర్యాన్ని తీసుకొని చెడును పారద్రోలడానికి వీర వనితలాగా వ్యవహరించారని అని అన్నారు। అలాగే రజకులకు ప్రజలకు ఐలమ్మ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। కోనరావుపేట ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి మాట్లాడుతూ రజాకార్లను ఎదురించిన ఘనత అమ్మకు దక్కుతుందని అన్నారు। సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం రజాకారులను ఎదురించి పోరాడిన సమర యోధురాలు ఐలమ్మ అని గుర్తు చేసుకున్నారు। అలాగే ప్రతి ఒక్క సోదరీమణులు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు। ఈ రోజు కోనరావుపేట మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి చాకల ఐలమ్మ గారి యొక్క జయంతి దినోత్సవం జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీటీసీ గారు, సెస్ డైరెక్టర్ గారు మరియు ఎస్ఐ గారు ఇక్కడ మన అక్కుల్లో పెద్దమంటే ఆ కాలంలో ఉన్నటువంటి రజాకారులు కానీ ఇంకా వాళ్ళు కుల పెద్ద మనుషుల వ్యవస్థలో ఆమె ఎదిరించి ఎదురు తిరిగినటువంటి తీరు ప్రశంసనీయం। చాకల ఐలమ్మ గారు జన్మదిన కార్యక్రమానికి ఆదరైనటువంటి గ్రామ సర్పంచ్ గారు మరియు సెస్ డైరెక్టర్ గారు మరియు ఎంపీసీ గారు మరియు రజక సంఘ సభ్యులు మరియు పత్రికా విలేకరాలుగా వ్యవహరించింది కాబట్టి ఆమె యొక్క స్ఫూర్తిగా మహిళలందరూ కూడా ఆమె యొక్క స్ఫూర్తిని ధైర్యాన్ని గుర్తు చేసుకొని అందరూ కూడా చెడు అన్నది పారదోలటానికి అందరూ వీరవనితలుగా ఉండాలని చెప్పేసి అందరూ ఈ యొక్క శుభ సందర్భంగా తెలియజేస్తున్నాను। మన కోనరావుపేట మండల కేంద్రంలో సాకలి ఐలమ్మ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారు, మన కోనరావుపేట ఎస్ఐ గారు, సెస్ డైరెక్టర్ గారు, ఈ రజక సంఘ పెద్ద మనుషులు,
ఊరి పెద్ద మనుషులు వీరవనితాయి మనకు రజాకాల ఆ సమయంలో వాళ్ళకు ఎదురుడి పోరాడి ఎల్మదొరలం కూడా ఎదురించి ఆమె వీరవనితగా పేరు పొందింది కాబట్టి ఆమెను మనం అందరం స్మరించుకుంటూ ఈ జయంతిని జరుపుకోవడం జరిగింది రజక కుల బాంధవులు సాకలాయిలమ్మ జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది దానిలో భాగంగా సాకలాయిలమ్మ గురించి మనము నిజంగానే గుర్తు చేసుకోవాల్సిన సందర్భానికి ఈ రోజు మనము నిజంగానే జన్మదిన వేడుకలు చేసుకోవడము వాళ్ళను స్మరించుకోవడం చాలా గొప్పనైన విషయం కాబట్టి తప్పకుండా ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి మహిళా సోదరి సోదరులు కూడా నిజంగానే ఆ ధైర్యాన్ని స్ఫూర్తి తీసుకుంటూ ముందుకు కొనసాగాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రజక సోదరులందరికీ నా యొక్క నమస్కారం కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన చక్రాల రాజయ్య అనే వలస కూలీ మృతితో కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయింది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన చక్రాల రాజయ్య గత 4 సంవత్సరాల నుండి గల్ఫ్ దేశం వెళ్లి జీవనం సాగిస్తున్నాడు తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో గత 15 రోజుల క్రితం గుండుపోటుతో మృతి చెందాడు రాజయ్య మృతి చెందడంతో ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడం జరిగింది రాజయ్య భార్య పక్షవాతంతో గత కొద్ది రోజులుగా బాధపడుతుంది ముగ్గురు ఆడపిల్లలు కాగా ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి చిన్న కూతురైన మానస అనారోగ్యం పాలైన తన తల్లిని చూసుకుంటుంది ఈ క్రమంలో తండ్రి మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో వారి కుటుంబం ఉంది ఈ రోజు రాజయ్య మృతదేహం ఇంటికి చేరుకుంది వారి కుటుంబాన్ని ఎన్ఆర్ఐలు ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ పోకల రేఖ మరియు ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి కోరారు అధికారులు గాని ఎన్ఆర్ఐలు గాని ఇంకా ప్రజాప్రతినిధులు గాని దాతలు ఎవరైనా సరే వాళ్ళకు కొంత మేరకు ఆర్థిక సహాయం చేయగలరని మా గ్రామం తరపున కోరుకుంటున్నాను మన కోనరావుపేట గ్రామంలో గల్ఫ్లో జీవిస్తున్న జీవనాన్ని కొనసాగించడానికి గల్ఫ్వేన ఒక చక్రాల రాజయ్య అని 55 సంవత్సరాల వ్యక్తి అక్కడ హార్ట్ అటాక్ తో మరణించడం జరిగింది ఆయనే 4 సంవత్సరాలు అక్కడ గడిపిన తర్వాత కోనరావుపేట రావడానికి ఆయన అన్ని సామాన్లు దారుకొని విధాన్ని క్లియర్ చేసుకొని వచ్చే క్రమంలో ఈ రోజు రేపు వెళ్తారనే క్రమంలో ఆయనకు హార్ట్ అటాక్ రావడం జరిగింది హార్ట్ అటాక్ వచ్చి ఆయన అక్కడే మృతి చెందాడు ఆ మృతదేహము 15 రోజులకు మన కోనరావుపేట వాళ్ళ ఇంటికి చేరినది ఈ ఆమె వాళ్ళకి వాళ్ళ భార్యకు పక్షవాతం వచ్చి ఆమె అనారోగ్యంతో ఉన్నది ఆయనకు ముగ్గురు కూతుళ్ళు ఒక ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేసినాడు ఇంకొక బిడ్డ పెళ్లికి ఉన్నది వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు బాగా చాలా ఘోరంగా దయనీయంగా ఉన్నాయి కాబట్టి మనకు గవర్నమెంట్ నుంచి కానీ ఎవరైనా ఎన్ఆర్ఐ వాళ్ళు కానీ మన గ్రామ పెద్దలు కానీ ఎవరైనా వాళ్ళను ఆర్థికంగా ఆదుకొని వాళ్ళకి ఏదో రకమైన సహాయం చేసి వాళ్ళను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం రుద్రంగి మండల కేంద్రంలో మృతుల కుటుంబాలను కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పరామర్శించారు రుద్రంగి మండల కేంద్రంలో గత కొద్ది రోజుల క్రితం మరణించిన నేవూరి లక్ష్మీరాజం జంగిలి భూమావ బాలయ్య యాదవ్ మరియు నోముల లింగారెడ్డి కుటుంబాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన వెంట బైరి గంగమల్లయ్య చులుకల తిరుపతి తర్రే మనోహర్ సామమోహన్ రెడ్డి గడ్డం శ్రీనివాస్ తరే లింగం గండి నారాయణ పల్లి గంగాధర్ గూగిల వెంకటేష్ అట్టేపల్లి మల్లేశం ధర్నా మల్లేశం ఒడ్డెరపు ఆనంద్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని చాకలి ఐలమ్మ 125వ జయంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహం దగ్గర రజక కులస్తుల ఆధ్వర్యంలోని ఘనంగా కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమంలో సాయుధ పోరాటం చేసిన వీరనారి ఎన్నో పోరాటాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేశారని నేటి యువతరానికి ఆదర్శమని చెప్పారు. ఈ కార్యక్రమంలో రజక కులస్తులు పాల్గొన్నారు. సైడ్ గ్రామంలో మా రజక కులస్తుల ఆధ్వర్యంలో చిట్టెల ఐలమ్మ 125వ జయంతి సందర్భంగా ఆమెకు ఈరోజు మా కుల బాంధవుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు చిట్టెల ఐలమ్మ ఒక మహిళ కాకుండా ఆమె ధైర్యానికి నిజంగా ఆశాపు తెలియజేస్తూ నిజం రాజులకు వ్యతిరేకంగా పోరాడి రాజులకు పోరాడి వ్యతిరేకంగా నిజంగా చాలామంది పేదవాళ్లకు భూములు పంచడం జరిగింది. ఈరోజు ఐలమ్మ గారి ఆశయాలను మా రజక కులస్తుల ఆధ్వర్యంలో నెరవేరుస్తూ ఆమె ధైర్యాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ముగిస్తున్నాను. వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని నియోజకవర్గ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. జర్మనీ దేశం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే రమేష్ బాబు, చైర్పర్సన్ శ్రీమతి అరుణ రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 7 కోట్లతో నాబార్డ్ నిధులతో తిమ్మాపూర్ మధ్య నిర్మహిస్తున్న బ్రిడ్జ్ను 20 రోజులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠ గ్రామాలు నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించి 100% సాధించే దిశగా కసరత్తు చేయాలన్నారు. లాంగ్ పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే పోలీస్ అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే సిరిసిల్ల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. లాంగ్ పెండింగ్లో ఉన్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. స్టేషన్లో ఉన్న పిటిషన్ ఎంక్వైరీ పెండింగ్ త్వరగా పూర్తి చేసి పిటిషన్ మేనేజ్మెంట్లో అప్లోడ్ చేయాలని, గ్రేవ్ కేసులలో రాయల్ జరిగే సమావేశంలో ప్రతిరోజు ఎస్ఐ సిఐ మానిటర్ చేయాలని సూచించారు. 18 సంవత్సరాలలోపు పిల్లలపైన అత్యాచారం కేసుల్లో సాంకేతికత ఉపయోగించి నేరస్తునికి శిక్షలు పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని ఆధారాలతో చార్జ్షీట్ దాఖలు చేయాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామం నుండి 50 మంది యువకులు నిరుపేదలకు సేవ చేసేందుకు స్వచ్ఛందంగా టీఆర్కే ట్రస్టులో వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్టు వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్టు సేవలు పట్టణంలోనే కాకుండా మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు ప్రతి గ్రామం నుండి సేవకులు స్వచ్ఛందంగా వేములవాడలోని టీఆర్కే ట్రస్ట్ కార్యాలయంకి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అర్హత గల ప్రతి నిరుపేదలకు టీఆర్కే ట్రస్ట్ సేవలు ఉంటాయన్నారు.
అనంతరం ట్రస్టులో చేరిన యువకులు మాట్లాడుతూ అర్హత గల నిరుపేదలకు మావంతు సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ మెట్టల మహేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్ టిఆర్కే వర్కింగ్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. సో అగ్రికల్చర్ హాస్పిటల్స్ సో ఇవన్నీ చిన్న చిన్న మనతో ఏదైతే సాధ్యమైతేయో అది చేయాలనుకుంటున్నాం. సో అందుకే ప్రతి ఒక్క పిల్లలకు ఏమైనా విద్య కానీ ఆడిటింగ్ కానీ సో ఇంకా ఎగ్జామ్ కానీ ఇంకేమైనా ఉద్యోగ ప్రాసెస్ కానీ సో అవన్నీ చేయాలని అనుకొని నిర్ణయించి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి మీరు అంతా ట్రస్ట్ ఆయన మెంబర్గా జాయిన్ చేసేసి జాయిన్ అయ్యి సో ఎక్కడైతే కదా మీ ఆలోచన మీ సూచనలు అవన్నీ బాగుంది చందుర్తి మండల కేంద్రంలో చిట్టియాల ఐలమ్మ గారి 125వ జయంతిని పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల రజక సంఘాల ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మండల ప్రజలందరికీ ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుద్దాల నరసయ్య, ఉపాధ్యక్షులు జేపీ చందు, ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్, కొడగంటి గంగాధర్, సభ్యులు మారుపాక పురుషోత్తం, రామచంద్రం, రాము, మల్లయ్య, రాజు, శ్రీను, తిరుపతి, మహేష్, కిష్టయ్య, లచ్చయ్య, రాంప్రసాద్, చంద్రయ్య, సాయి, తిరుపతి, లచ్చయ్య సంఘ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ గారి 125వ జయంతిని పురస్కరించుకొని చందుర్తి మండల అన్ని గ్రామాల రజక కుల బాంధవులు మరియు మా తిప్పని సినాన్న గారు మరియు కమలకరణ గారు మా మండల అధ్యక్షులు ముందుకు పోవాలని నా ఇండివిజువల్గా నేను మండల యువకులకు పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా బెట్టి చాకరీ నిర్మూలన కోసం రజక యువకులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని బెట్టి చాకరీ నిర్మూలించడానికి కోసం అందరు ముందుకు రావాలి యువకులని ఈ సందర్భంగా నేను మండల యువక రజక యువకులను కోరడం జరిగింది. జై రజక. తెలంగాణ వీరవనిత సాకలి ఐలమ్మ గారి యొక్క 125వ జయంతి కార్యక్రమాన్ని మరి చందుర్తి మండల రజక సంఘం అధ్యక్షులు సుద్దాల నరసయ్య గారు అలాగే వారి యొక్క సంఘ సభ్యులందరి సమక్షంలో మా కోఆప్షన్ సభ్యులు కమలాకర్ గారు ఇక్కడికి వచ్చినటువంటి మరి సంఘ సభ్యులందరి సమక్షంలో వారికి ఘనమైనటువంటి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ రోజులలో అంటే భారతదేశము విపత్కర పరిస్థితులలో ఉన్నప్పుడు ఒక అనగానిన వర్గాలలో జన్మించినటువంటి మరి ఆయలమ్మ గారు అప్పుడు మరి అణిచివేయబడ్డటువంటి జాతి కోసం పోరాటం చేసి మరి వెట్టి చాకరి నిర్మూలనం కోసం అలాగే ప్రజల్ని ఆ కాలంలో ప్రజల్ని చైతన్యవంతనం చేయడం కోసం ఒక వీరోచితమైన అంటే ఈ రోజులో ఉద్యమం చేయడం వేరు 120 సంవత్సరాల కింద ఉద్యమం చేయడం వేరు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఆ వీర వనిత మరి పెత్తందారి వ్యవస్థను మరి అన్నింటిని కూడా నిర్మూలించడం కోసం అలాగే వారి యొక్క స్ఫూర్తితోనే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా ఆమె ఆ రోజు ఆలోచన విధానంతోనే మన యొక్క పెద్దలు వారు చేసినటువంటి పోరాటాలను పునాదిగా చేసుకొని ఈరోజున తెలంగాణ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకొని పోయి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో
వారి యొక్క ఆలోచనలు కూడా ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆమె యొక్క ఆనాటి ఆలోచన విధానంలో ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు కావచ్చు మండలంలో ఉన్న వారందరూ కావచ్చు ఆ వీర విరోచిత పోరాటానికి మరి గుర్తుగా ఆమెను ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఆమె ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తూ ఐలమ్మ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షల్ని మండల ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం సెందుతి మండల కేంద్రంలోనే శాకలి ఐలమ్మ 125వ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది సందర్భంగా పిలవకుండా వచ్చేదే జయంతి వర్ధంతి అది సంతోషంగా ఉంది కమలాకర్ గారి చైర్మన్ తిప్పన్ శ్రీనివాసరావు గారి బాగా సంతోషంగా ఉంది జై రజక జై హీరా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో చందుర్తి మండలంలోని శనివారం భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు లింగంపేట గ్రామం నుండి ప్రారంభమైన ట్రాక్టర్ ర్యాలీని ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ సింగిల్ విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్ కిషన్ రావులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడంతో రైతుల ఇబ్బందులు తొలగిపోతాయని రైతులకు అన్ని రకాల పనులు సక్రమంగా జరుగుతాయని అవినీతికి తావు లేకుండా ఉంటుందన్నారు లింగంపేట గ్రామం నుండి మూడపల్లి గ్రామం వరకు సుమారు 12 కిలోమీటర్ల వరకు సుమారు 200 ట్రాక్టర్లు డీజే సౌండ్స్తో వెళ్లడంతో మండలంలోని పండుగ వాతావరణం నెలకొంది బాణాసంచ కాలుస్తూ ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐ సునీల్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు కమలాకర్ రావు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వేణు నాయకులు మ్యాకల ఎల్లయ్య వీర్లపల్లి రాజు కమలాకర్ మల్లయ్య గంగ నరసయ్య కొమ్ము రమేష్తో పాటు సర్పంచులు ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఇంత పెద్ద ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత 15 రోజుల క్రితం రెవెన్యూ నూతన చట్టాన్ని ఆమోదించినటువంటి సందర్భంలో ఈ రోజున చందుర్తి టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు అలాగే పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్రమంలో మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిన్నమనేని రమేష్ బాబు గారికి కొత్త చట్టం తెచ్చి పేద రైతులకు రైతాంగానికి అంతా కూడా మేలు చేసేటువంటి కొత్త చట్టాన్ని తెచ్చినటువంటి శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చట్టం తెచ్చినటువంటి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు రైతుల పక్షాన తెలియజేస్తాం నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో లింగంపేట నుంచి మూడపల్లి వరకు 200 ట్రాక్టర్లతో ఈరోజు భారీగా ర్యాలీ తీయడం జరిగింది దీనిలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ గారు ప్యాక్ చైర్మన్ గారు కేడీసీసీ జరుగుతుంది ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమ పథకాలే ధ్యేయంగా ఈరోజు ఎమ్మెల్యే రమేష్ బాబు గారు పనిచేస్తున్నారు ఎమ్మెల్యే గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సీఎం కేసీఆర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై రమేష్ బాబు జై తెలంగాణ విప్లవాత్మక రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన మన ప్రియతమ దార్శనిక ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంఘీభావంగా మద్దతుగా కృతజ్ఞతగా శ్రీ చిన్నమనేని రమేష్ బాబు గారి సూచన మేరకు ఆదేశానుసారం చందుర్తి టీఆర్ఎస్ మండల పార్టీ పక్షాన రైతులతో అదేవిధంగా 200 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీ నిర్వహించడం ఈ ర్యాలీ విజయవంతానికి కృషి చేసినటువంటి ప్రతి గ్రామ సర్పంచు ఎంపీటీసీ పాక్స్ పాలకవర్గం అదేవిధంగా రైతు బంధు సమితిలో అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ వారి పాలకవర్గం అదేవిధంగా ట్రాక్టర్ యజమానులు రైతులు కార్యకర్తలు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు సీనియర్ నాయకులు అందరూ సహకరించి నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయని మేడిపల్లి సత్యం అన్నారు. కొడిమ్యాల మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కొడిమ్యాల మండల కేంద్రంలో 24 గ్రామాలు ఉంటే కేవలం 70 ఇండ్లు ఇచ్చి మండలంలో మొత్తం ఇండ్లు లేని వారికి ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని టిఆర్ఎస్ పరిస్థితి ఊరుకో కోడి ఇంటికో ఏక అన్నట్లు ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాక దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళితులకు 3 ఎకరాలు ఎక్కడ ఇచ్చారో తెలపాలని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలో లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే వర్షాధార నీళ్లు లేకుండా ఎల్లంపల్లి నీళ్లతో ఎన్ని ఎకరాలు నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చులువేరి నారాయణ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోగూరి మహిపాల్ రెడ్డి, కేడీసీసీ మాజీ డైరెక్టర్ గుడి మల్లికార్జున్ రెడ్డి, ఉప సర్పంచం గడ్డం జీవన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జమల్పూరి రాజేందర్, మల్యాల శోభన్, పట్టణ అధ్యక్షులు నాంపల్లి సుధాకర్, వార్డు సభ్యులు ప్రసాద్, జితేందర్ రెడ్డి, కడారి మల్లేశం, మైనార్టీ సెల్ నాయకులు హుసేన్, బండి లక్ష్మీరాజం, పిడుగుల లక్ష్మారెడ్డి, గాజుల శంకర్, వీరారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, సాయి, వినయ్, కవ్వ మధు, వినోద్, రంజిత్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం, మరీ ముఖ్యంగా ఒక పేదవాడికి ఆత్మగౌరవానికి ఎస్ఐ పోస్టింగ్ ఇస్తుండ్రా, ఎంఆర్ఓ పోస్టింగ్ ఇస్తుండ్రా, వీళ్ళ వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ వాళ్ళు చెప్పిన వాళ్ళ తాబేదారులకు పోస్టింగ్ ఇచ్చుకుంటూ 5 లక్షలు 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ దోపిడీ స్టార్ట్ చేస్తారు. దానివల్లనే ఇలా రెవెన్యూ వ్యవస్థలు కానీ పోలీస్ వ్యవస్థలు కానీ తీవ్రమైనటువంటి అవినీతి పేరుకోవడం కారణం. ఇక్కడ నియోజకవర్గాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలే ఖచ్చితంగా కారణం. ఇలా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా, నిజంగా మీరు ఎమ్మెల్యే పోస్టు మీద ఎంఆర్ఓ పోస్టింగ్ కానీ ఎస్ఐ పోస్టింగ్ కానీ మీరు డబ్బులు తీసుకోకుండా పోస్టింగ్ ఇచ్చిండ్రా, కొండగట్టు సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నా. ఇలా మొత్తం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రెవెన్యూల అవినీతి, పోలీస్ డిపార్ట్మెంట్ల అవినీతి జరుగుతుంది. దీనంతటి కూడా స్థానిక ఎమ్మెల్యే రవిశంకరే కారణం. నిజంగా కొండగట్టు ప్రసిద్ధ అటువంటి ఆంజనేయ స్వామి గుడిలో మీరు తడిబట్టలతోటి స్నానం చేసి గుళ్ళే చూడడానికి సిద్ధంగా ఉన్నా, మీరు అవినీతికి పాల్పడ్డారు, మీరు ఖచ్చితంగా డబ్బులు తీసుకొని పోస్టింగ్ ఇచ్చారని చెప్పి నేను తడిబట్టలతోటి నేను గుళ్ళో చూడడానికి సిద్ధంగా ఉన్నా, మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నా, ఎమ్మెల్యే గారు మీరు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది, లేదంటే మీ తావేదారులతో చెప్పించిన పర్వాలేదు. పడిబేల మండలంలో కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున భూదందాకు పాల్పడుతుంది. దీని మీద కలెక్టర్ క్షేత్రస్థాయిలో విచారణ జరపవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా రామ్సాగర్ కానీ, హిమ్మతరావుపేట కానీ, కూడూరులో కానీ అధికార పార్టీకి చెందినటువంటి ప్రభుత్వానికి చెందినటువంటి భూములు కబ్జా చేస్తూ వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. తక్షణమే ఆర్డీఓతో విచారణ చేస్తారా, లేదంటే కలెక్టర్తో కలెక్టర్ గారే స్వయంగా విచారణ చేపడతారా, చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 125వ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగును పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీర వనిత అని అన్నారు. ఆ కాలంలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి గడిలను కూల్చి వాటి స్థానంలో వ్యవసాయం చేసిన వీరనారి అని కొనియాడారు. ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, సర్పంచు అనిత, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెద్దూరు తిరుపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, ఫ్యాన్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ కందుకూరి రామగౌడ్, బండి జగన్, రంగు ప్రసాద్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆమె చూపిన బాట, ఆమె చెప్పిన ఆశయాలను ఇప్పటి తరాలు కూడా గుర్తుంచుకొని ఒక పోరాట పటిమతో తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయాల్సిన అవసరం నిరంతరం ఉంది. మరి ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆమె ఏదైతే చూపిన మార్గం ఉందో వాటిలో పాటిస్తూ ఈ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరికి ముందుకు నడవాలని కోరుకుంటూ సెప్టెంబర్ 1895 రోజున చాకలి ఎల్లమ్మ జన్మించడం జరిగింది.
మరి పుట్టినొచ్చే వారు విప్లవ భావంతోని ఉన్న వ్యక్తి భూమి కోసం ముక్తి కోసం బలహీన వర్గాల అణగదొక్కడం కోసం పోరాడడం చేసిన మహావీర నారి అటువంటి వీర నారిని మనం పుట్టినరోజు వర్ధన రోజు జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు దాదాపు అమ్మాయి పోరాట సమయంలో 10 లక్షల రూపాయల 10 ఎకరాల భూమిని మరి పేదలకు ఉన్నవారి నుంచి అన్యాయంగా వాళ్ళు పట్టాలు చేసుకున్న భూమిని మరి పేదవాళ్లకు మళ్ళీ వాళ్ళతో పోరాటం చేసి పంచిన వీర నారి మరి ఈ రోజుల్లో మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకొని పాత రోజులని అప్పటి 70 ఏళ్ల కిందనే అటువంటి త్యాగాన్ని చూపిన మహిళ మరి ఈ రోజు మహిళలు చిన్న చిటిక దానికే ఆత్మహత్యలు అటువంటి చేసుకోవడం జరుగుతుంది వారి స్ఫూర్తితోని మరి ఈ రోజు మహిళలు ముందడుగు వేసి మరి వాళ్ళ ఆశయాలను ఐలమ్మ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ రోజు మా తంగలపల్లి మండల కేంద్రంలో మరి వారి జయంతి కార్యక్రమాలు తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నిన్న రాత్రి ఓ మహిళ మెడలో నుంచి 3 తులాల పుస్తల తాడును దొంగలు ఎత్తికెళ్లారు. మండేపల్లి గ్రామానికి చెందిన సత్తు వజ్రమ్మ అనే 55 సంవత్సరాల మహిళ నిన్న రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో నుండి బాత్రూంకు బయటకు వచ్చింది. అక్కడే కాపు కాస్తూ ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించి బైక్పై బయట ఉన్నారు. వజ్రమ్మ బయటకు రావడంతోనే మెడలో ఉన్న 3 తులాల పుస్తల తాడు ఎత్తికెళ్లారు. దుండగులు మాస్క్ హెల్మెట్ ధరించి ఉన్నారని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత జోగు 3 తులాలు గంట జరిగింది సారిగా. ఏళ్ళు ఏయినాయి, ఎంత సతాయించినా ఇడవలేదు. ఏళ్ళు ఏయినాయి, నెత్తికి తాకింది. స్కానింగ్ తీసుకొని వచ్చిన నెత్తి బురబుర వంగింది. దయచేసి జర నా పరిస్థితి అర్థం చేసుకుని వాళ్ళని దొరకబట్టు సారు మీ బాంచం జరిగింది. కాళ్ళు నాకు కొడుకులు లేరు, గుంట భూమి లేదు. నేను కూలి చేసుకొని బతికేదాన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలోని మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రమేష్ మాట్లాడుతూ 2020 మార్చిలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మోడల్ స్కూల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మోడల్ స్కూల్స్లో చదువుకునే విద్యార్థులకు ఐఐటి, జేఈ, నీట్, ఎంసెట్ సంబంధించిన కోర్సులకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తామని తెలిపారు. దమ్మన్నపేట పాఠశాలలో చదివిన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్కు సెలెక్ట్ అయ్యారని, అలాగే గత సంవత్సరం చదివిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుంచి ఇంటర్మీడియట్కు ఆన్లైన్లో క్లాసులు స్టార్ట్ చేస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు. సంవత్సరంలో ఉత్తీర్ణులైనటువంటి 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సువర్ణ అవకాశం. ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించబడినది. సెప్టెంబర్ 30వ తారీఖు చివరి తేదీగా కూడా ప్రకటించడం జరిగింది. కావున ఈ సెప్టెంబర్ 30వ తారీఖు లోపు మీ విద్యార్థులందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించబడినవి. ఈ యొక్క అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 30వ తారీఖు వరకు కొనసాగుతుంది. 30 తారీఖు తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకటించి సెలెక్ట్ అయిన విద్యార్థులకి ఆన్లైన్లో మోడల్ ఆదర్శ పాఠశాల నుంచి ఆన్లైన్ క్లాసులు నిర్వహించబడతాయి. కావున ఇది అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి ఇంటర్మీడియట్ విద్య ఒక వేదిక లాంటిది. సో డిగ్రీ కోర్సులు కానీ ఉన్నతమైనటువంటి మార్కులు ఇంటర్మీడియట్లో సాధించడానికి ఇక్కడ నిష్ణాతమైన ఉపాధ్యాయులు ఉన్నారు. మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇక్కడ, ల్యాబ్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాను. ఈ నెల 30వ తారీఖు వరకు చివరి అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకొని ఇందులో మన ఆదర్శ పాఠశాలలో అడ్మిషన్ రూల్స్ పొందవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల జిల్లా.
గాన గంధర్వుడు, నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శనివారం టీఆర్కే ట్రస్టు కార్యాలయంలో ట్రస్టు వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ అశ్రు నివాళులు అర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు డైరెక్టర్లు ఉప్పుల దేవరాజ్, మెట్టల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయిని శేఖర్, టీఆర్కే వర్కింగ్ టీం సభ్యులు పాల్గొన్నారు. ఆశా కార్యకర్తల డిమాండ్లకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దిగిరావడంతో ఈ నెల చేపట్టనున్న నిరవధిక సమ్మె వాయిదా వేస్తున్నట్లు జిల్లా సిఐటియు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ, జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఆశా కార్యకర్తలకు నెలకు 7500 వేతనాలు అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని వైద్య అధికారులు తెలిపారన్నారు. ఆశా కార్యకర్తలు మరణిస్తే 50 లక్షల ఇన్సూరెన్స్, స్కూటీలు ఆధారంగా ఏఎన్ఎంలుగా పదోన్నతి, 10,000 వేతనం, ఇన్సెంటివ్ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్, మొర అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇస్తామని తెలియజేయండి. ముఖ్యంగా 10,000 వేతనం సంబంధించింది కూడా ప్రభుత్వం 3 రోజులపాటు జరగబోయే సమ్మె నుండి విరమించడం జరిగింది. కాబట్టి ఆశాలందరికీ మేము తెలియజేస్తున్నాం, 3 రోజుల సమ్మె లేదు, దాని నుండి మనం విరమించుకున్నాం. కాబట్టి గవర్నమెంట్ హామీ ఇచ్చింది కాబట్టి ఆ గవర్నమెంట్కు సంబంధించిన అధికారికి వాళ్లకు మనం వాళ్ళ విన్నపాన్ని మన్నించి మనం ఈ సమ్మెను విరమించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆశాలందరూ పోరాడి సాధించుకున్నటువంటి ఈ విజయాల మీద సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ కూడా ఆశాలందరికీ విప్లవం తెలియజేస్తుంది. రాబోయే కాలంలో కూడా ఆశాలందరూ ఐక్యంగా ఉండి మన జిల్లాలోని ఆశాలందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎక్కడో లక్షలే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఐక్యమై మళ్ళీ మన అక్కడ నుంచి పోరాడవలసిన అవసరం ఉంది. రాబోయే కాలంలో అందరూ ఐక్యంగా ఉండాలని, సిఐటియుకు అండదండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆశా వర్కర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాదిరిగా 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఆశా కార్మికులకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి, అయితే ఇతర సమస్యలు పరిష్కరించాలనే నిరాశతో గత కొన్ని రోజుల నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు, దీక్షలు, ధర్నాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల సెప్టెంబర్ 21, 22 తేదీలలో అన్ని మండలాలలో దీక్షలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 28, 29, 30 తేదీలలో నిరవధి 72 గంటల పాటు నిరవధి సమ్మె పిలుపుని ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మన నిన్న సెప్టెంబర్ 25వ తేదీన మరి ఈ డిమాండ్ల పరిష్కారం గురించి వైద్య ఆరోగ్య కమిషనర్ గారు హైదరాబాద్లో నిన్న జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి జాయింట్ మీటింగ్లో మరి ఆశా కార్మికుల వేతనానికి సంబంధించి, అదేవిధంగా 5,000 రూపాయల ఇన్సెంటివ్కి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎక్కడ సమస్యను మరి పరిష్కరించే విధంగా చూస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి సిఐటియు ఆధ్వర్యంలో గత కొంతకాలంగా చేస్తున్నటువంటి పోరాటం వల్లనే ఈ డిమాండ్లు పరిష్కారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి ఆశా జిల్లాలో ఉన్నటువంటి ఆశా కార్మికులందరూ కూడా ఇది తెలుసుకోవాలని చెప్పి, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన ఆశా కార్మికులకు సంబంధించి మరి పోరాటంలో కూడా మీ అందరూ కూడా మన జిల్లాలో ఉన్నటువంటి ఆశా కార్మికులందరూ కూడా భాగస్వాములై మన డిమాండ్ల సహాయం గురించి మరి ముందుకు రావాలని చెప్పి కూడా మేము తెలియడం జరుగుతాం. సిరిసిల్ల కూరగాయల మార్కెట్లో గత 3 రోజుల నుండి నడుస్తున్న నిరసనకు మున్సిపల్ పాలకవర్గం దిగివచ్చి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కూరగాయల వ్యాపారులకు అండగా నిలిచి వారి సమస్యల పట్ల పోరాడిన బీజేపీ పట్టణ అధ్యక్షులు అన్నల్ దాసు వేణుకు కూరగాయల వ్యాపారులు ధన్యవాదాలు తెలిపారు. చిరు వ్యాపారులు అందరూ కూడా యూనిటీగా ఉండి
మరి మన కూరగాయల వ్యాపారం ఇక్కడనే కొనసాగించాలని చెప్పేసి ఉద్దేశంతో మన ఐక్యత చాటి గత 3 రోజులుగా మార్కెట్ బంద్ చేసి మనం ఏదైతే నిరసన కార్యక్రమాలు చేపట్టి ఈరోజు మున్సిపల్ పాలకవర్గాన్ని కళ్ళు తెరిచేలా చేసి ఈరోజు మన కూరగాయల మార్కెట్ దక్కించుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. మరి పాలకవర్గానికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సపర్లు సపర్లు మంచి ఐక్యత ఉండి మీరందరూ మార్కెట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండదనే ఉద్దేశంతో 3 రోజుల నుంచి ఐక్యతగా చాటి మరి మార్కెట్ సాధిస్తున్నారు. అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా యూనిటీగా ఇదే రకంగా ఉండి వ్యాపారాలు చేస్తారని చెప్పేసి పార్టీ పక్షాన్ని అందరు కూడా వేములవాడ పట్టణంలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఘర్షణలో పుదారి శ్రీనివాస్ గౌడ్ హత్యకు గురయ్యారు. పట్టణానికి చెందిన కోరేపు రాజు శ్రీనివాస్ గౌడ్ మధ్య తలెత్తిన విభేదాలు తలెత్తడంతో కోరేపు రాజు గొడ్డలతో దాడి చేయగా శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి తరలించగా శ్రీనివాస్ గౌడ్ మృతి చెందాడు. ఘర్షణ గల కారణాలు తెలియాల్సి ఉండగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతటితో ఎల్ఆర్టీ న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రేపటి ఎల్ఆర్టీ న్యూస్లో కలుసుకుందాం. నమస్తే.